మూలం అది బాధలు బెంగలు తగ్గుతాయని రావటం అది మీకు తెలియకుండా అలా వస్తారు. కానీ ఇక్కడికి వచ్చాక అసలు మీరే లేరన్నదే తెలియపడుతుంది. దేహంగా మీరు ఉన్నారా, బ్రహ్మంగానే ఉన్నారు అన్నది ఇక్కడికి వచ్చాక తెలియపడుతుంది. మీరు వచ్చిన దేనికంటే పాయిమాం అన్నట్టు వస్తారు. ఈ బెంగలు బాధలు ఇవన్నీ పోవాలి, కానీ వచ్చిన పని అది. మీ జన్మకు మీరు మరలా మరలా పుట్టకుండా ఉండటానికి ఈ సత్సంగానికి వస్తారు. అది సత్సంగంలో ఉన్న మూలం. అర్థమైందా? ఏమొచ్చినా ఇది క్షణికాలే కదా. గాలి ఎలా వస్తుందో అలాగే కొద్దిసేపు మంచం కింద కొద్దిసేపు చెడ్డం ఉంది, ఇవన్నీ మనసు లక్షణమే కదా. అసలు ఆటల గురించి ఆడటం ఎంత కదా. అసలు జన్మే లేకుండా చేసుకునే విధానం మనం చెప్పుకుంటామంటే ఇక్కడ వచ్చిన నిలబడిన వాళ్ళు అందరూ అదృష్టవంతులు, యోగులు. ఎందుకంటే మహాత్ములు అంటే ఎక్కడో లేరు, మనం అందరూ మహాత్ములే. మనం అందరూ యోగులు, పండితులు, సత్సంగులు, అమ్మలని ఎందుకంటాం. నమస్కారం ఎంత రోజు ఒక్కోసారి మీ అందరికీ నమస్కరిస్తున్నాం. ఎందువలన అలా తెలియకుండా వస్తారు. సుకృతో శాతం ఈ సత్సంగానికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా తెలియకుండా వస్తారు. ఏదో అమ్మ దగ్గరికి వెళ్తేనే బాగుంటుంది, మనసు బాగుంటుంది, ఈ బెంగలో ఇవన్నీ రోజు పడియే కదా, ఏదో రకరకాల భావంతో వస్తారు. కానీ ఇక్కడికి వచ్చాక ఇంకా అలా మిగిలిపోతారు. ఏది ఏది సత్యం ఏది అసత్యం ఇక్కడ మీరు తీవ్రంగా తెలుసుకుంటారు. అసత్యాన్ని అసత్యంగా వదిలేస్తున్నారు, సత్యాన్ని సత్యంగానే అలా సత్యంగా నిలబడతారు. అది ఈ సత్యం యొక్క మూల కారణం. సత్యంగా నిలబడుతున్నారు కాబట్టి ఎన్నొచ్చిన దేహానికి అంతకుముందు ఏమున్నాయో అయ్యే జరుగుతాయి. అవి మీరు వద్దుంటే మానేస్తాయా, నేను పరమాత్మనే అన్న భావంతో ఉండేటప్పటికి వాటికి దేహానికి వచ్చిన ఔషధం ఎత్తారు, అన్నీ మామూలే, తిండి అన్నీ మామూలే. కానీ దాన్ని పట్టు లేకుండా ఉండగలుగుతుంది. దేహం పట్టు ప్రపంచం పట్టు లేకుండా నేను పరమాత్మని అన్న పట్టుతో ఉండటానికి ఈ సత్సంగానికి రాగలుగుతుంది. అది మీకు ఇక్కడికి వచ్చాక ఏంటంటే జన్మలు లేని పని అది కావాలి. కానీ ఈరోజు నశించే జీవితానికి ఏముంటుంది, ఎన్ని ఇచ్చినా మనం ఇంకోటి కోరుకుంటుంది. అసలు కోరికే లేదు, నువ్వే లేదు, నేనుగా లేవు. నేను నేనుగా ఉండి తత్వం తెలుసుకుంటున్నా, ఉన్నది యథార్థం తెలుసుకుంటున్నా, ఆ యథార్థంతో అలా ఉంటుంది. అది మీకు ఇక్కడ పీస్ఫుల్ వచ్చి చక్కగా ఇంటి దగ్గర కూడా ఉండకూడదు. అంటే ఏది మంచి ఏది చెడో తెలుసాక ఎక్కడైనా ఉంటాం కదా. అది అక్కడ ఇక్కడ ఎక్కడైనా ఈ అనంతత్వం లైట్, ఆనంతత్వం. ఆ అనంతత్వం ఎప్పుడు ఎల్లవేళ నిండి నిబిడీకృతంగా ఉంది. ఉన్నదంతా బ్రహ్మ, మాయనే లేదు. అసలు జ్ఞానికి మాయే ఉండదు. మామూలు కొద్దిసేపు మాయ, కొద్దిసేపు ఏమో దేవుడు అంటారు, తెలియక అసలు మాయనే లేదరా, ఏమీ లేదు. ఉన్నదంతా అనంతం, చైతన్యమే చైతన్యం మనలో చైతన్యం.